ఆయన మంచిగా ఉండి ఇప్పుడు ఆ పాప అక్కడ బతుకుండి ఇవన్నీ జరుగుంటే అందరు మంచిదే. ఇప్పుడు మీ అత్త కష్టం లేదు, నీ కష్టం లేదు, పాపం అన్నం పుణ్యం ఎరగని ఈ పసిబిడ్డకైతే అసలు తెలియదు కదా రేపు ఇట్లాంటి ఆయన బిడ్డ అంటే ఆ పాప భవిష్యత్తు కూడా ఇదే. కానీ మరి జరగకూడని జరిగింది, ఆ బిడ్డ అయినా నీ బిడ్డ లాంటిదే ఈ బిడ్డ. మరి జరిగిన దాన్ని మనం వెనకేసుకు రావడానికి లేదు, ఎందుకనంటే ఇప్పుడు జరిగిపోయింది కాకుండా ఏంది జరిగేది అనేది, అంటే కంప్లీట్గా అంటే అది జరగలేదని అనుకుంటున్నావా? ఇప్పుడు ఆ పాపని అనవసరంగా తెచ్చి మీ ఇంట్లో పెట్టిరు అనుకుంటున్నావా? జరగలేదు అనుకుంటున్నావా? అట్లా ఎందుకు చేశాడు ఆయన చేయడానుకున్నా మేడం. అసలు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి చెప్పినా నేను నమ్మలేదు మేడం. ఇక అన్నీ వాళ్ళు మా ఇంట్లో వెళ్ళింది అన్నప్పుడు నమ్మిన మేడం. అసలు ఆయన ఎప్పుడు అట్లాంటివి చేయకపోయేది. మీరు దాదాపు ఈ పాప అక్కడే పుట్టిందా? ఈ పాప ఈ పాప పుట్టిన తర్వాత నుంచి అక్కడ ఉన్నారు కదా, ఆ పాప నువ్వు చూసినావమ్మా? ఆ పాప మీ ఇంటికి రావడం కానీ ఎప్పుడన్నా జరిగిందా? ఏం లేదు మేడం, రాకపోయేది ఆ పాప. నువ్వు చూసినావా? మా ఇంట్లో నేనే ఉంటా, మా అత్త అమ్మ అప్పుడు పనికి వెళ్ళేది, ఇప్పుడు అది పోయింది. నేను ఒక్కదాన్నే ఉంటా, ఆయన కూడా పొద్దుగా లేచి పనికి వెళ్ళిపోతుండే, నేనే ఇంటికాడ ఉంటా. మా ఇంటికి రాకపోయేది, చిన్న పాప ఉందని కూడా రాకపోయేది. అక్కడక్కడనే తిరిగి అక్కడక్కడనే ఆడుకునేది. ఇప్పుడు ఎట్లా వచ్చింది ఆమె, మా ఇంట్లో ఎట్లా దొరికింది, నాకు డౌట్ ఉండే మేడం. కాకపోతే వాళ్ళు మీ ఇంట్లోనే దొరికిందని అని మీడియా ఇంట్లో చూపెట్టినాక నమ్మిన నేను. అంటే పక్క పక్కన ఇండ్లే కదా, వాళ్ళకి మీకు పరిచయాలు కానీ మాట్లాడుకోవడం కానీ ఎప్పుడు లేదా? మాట్లాడతారు మేడం, వాళ్ళ మమ్మీ మాట్లాడేది, మిషన్ కుట్టేది ఆమె కాడ, నేను కుట్టించుకున్నా కూడా జాకెట్లు. మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ, అలా నాయనమ్మ కూడా మాట్లాడుతుంది మేడం. వాళ్ళు వాళ్ళతో ఎన్నడూ మా ఆయన మాట్లాడలేదు. అసలు ఆమె అట్లా చెప్తుంది, మూడు సార్లు మందలు ఇచ్చిరు మా పాప కనబడ్డదా అని. కానీ ఆయన ఎప్పుడు ఎవరితోటి మాట్లాడేటోడు కాదు. అసలు ఆమెను బయటికి వెళ్ళి నన్ను మనోరాలు కనబడ్డదా అని అడిగిండంటే మేము నమ్మం మేడం. కానీ అదే మీ మనవరాలు చూసుకోరిపోయింది అన్నారు కదా, అని అన్న తర్వాతనే మీ ఆయన మీద కానీ ఆ ఇంటి మీద కానీ డౌట్ వచ్చింది అనేదే వాళ్ళు చెప్తున్నారు. ఇక అది మాత్రం మాకు తెలియదు కదా మేడం, మేము ఇంటికాడ ఉంటే ఇది జరగకపోవు. అదే అంత ఆగమైపోయింది. నువ్వు ఎందుకు పోలేదమ్మా? రాఖీ పౌర్ణమికి వచ్చినావు, మీ ఇంట్లో ఏదో గొడవ అయింది, మీ అమ్మ అదే ఈ పాపకు పుట్టింటికల్ తీసే విషయంలో డబ్బుల విషయంలో గొడవ అయింది కాబట్టి ఆయన చెప్పకుండా వెళ్ళిపోయిండు. మళ్ళా తర్వాత నేను తీసుకుపోతాను కానీ నువ్వు రా అని కానీ ఫోన్ చేయలేదా? నువ్వు ఎందుకు పోలేదు మళ్ళా? అంటే ఆయన దగ్గర ఫోన్ పోయిందంట మేడం, ఫోన్ పోయింది, అది ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేది. ఫోన్ చేస్తే అత్తమ్మకు ఫోన్ చేసిన, వచ్చిండ అంటే వచ్చిండని అన్నది. అంటే మరి నేను వస్తే నాకాడ పైసలు లేవు, అమ్మ వాళ్ళకు నాకు బాగా జ్వరం వచ్చి, అయితే నేను వస్తే పైసలు మనం రాజునని చెప్పిన. వేస్తే వేస్తా అన్నాడు, ఇగో ఇట్లా జరిగిపోయింది. వేసిండంట 300 వేస్తే మా అన్నకు పంపిస్తే అవి రాలేదన్నాడు. అయితే ఆ రోజు నైట్ అన్న ఉన్నాం మేము, మళ్ళా ఈయన ఇట్లా జరిగక ముందుకు 200 వేస్తా అన్నాడంట. ఇంకా తర్వాత ఇదంతా జరిగిందని చెప్తుంది. ఈ విషయం జరిగినప్పుడు నువ్వు మీ అమ్ములో ఊర్లోనే ఉన్నావా? తెలిసిన తర్వాత వాళ్ళు పోలీసులు తీసుకుపోయినాక ఇక్కడ వచ్చినా? అవును మేడం, మా అమ్మ వాళ్ళ ఇంటికి అన్న బ్రష్ చేసుకొని బయటకు వెళ్ళినా, ఇట్లానే తీసుకొని వచ్చేసారు మా అన్న నన్ను. ఆమె అక్కడి నుంచి తీసుకొచ్చినాక మా ఆడబిడ్డని నన్ను తీసుకొని వచ్చారు. మళ్ళా ఈడ మా ఆడబిడ్డ భర్తని ఇక్కడి నుంచి తీసుకొని పోయారు. ఏమని చెప్పి తీసుకుపోయారు మిమ్మల్ని? ఏం లేదు మేడం, రాజు మీ భావనా అని మా అన్న గల్లబట్టి గుంజుకొచ్చిండు బయటికి. ఒకసారి గుంజుకొచ్చిండు నన్ను, జీబెక్కురు 2 మాట్లాడారు బయట వేరే సార్ వాళ్ళతోటి. ఇక్కడ సారు ఏ మాత్రం ఏం చెప్పలేదు. మీ ఆయనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అన్నాడు. అంటే తెలియదు సార్, ఆయన బయట అంటే అమ్మాయిలు ఎవరైనా తెలుసా అని అడిగిండు. అంటే ఎవరు తెలియదు సార్, ఆయన బయటికి వెళ్ళాడు, అమ్మాయిలు అంటారు ఏంది సార్, ఏమేమి చెప్పండి సార్, ఏమేమి చెప్పండి సార్ అని పదిసార్లు అడిగినా చెప్పలేదు. చెప్పకుండా తీసుకొని జీబులు వేసుకొని వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చినాక అత్తమ్మ మాట్లాడినే ఉంటే కదా, అంటే అత్తమ్మ మాకు ఫోన్ చేసింది, ఇట్లా జరిగిందంట అని చెప్పింది. అప్పుడు చెప్తే విని సార్ వాళ్ళు ఈమె అడ్డగిరికి వస్తున్న భయమైంది ఒక్కది కదా అని భయంతో ఆమె హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుంది. కూర్చుంటే ఆ సార్ వాళ్ళు పట్టుకోరు ఈమెను కూడా పట్టుకొని ఈమెను హైదరాబాద్ పంపించారు. మమ్మల్ని ఇక్కడ ఆయన ఏరియాలో పనిచేసిండు, ఇవన్నీ తిప్పారు ఇక్కడ సూర్యాపేట ఇటు వెంకటపురం అని ఎక్కడెక్కడనో తిప్పారు. మా నాన్నని మా అన్నల్ని తీసుకొని ఎక్కడెక్కడనో తిప్పారు.
ఎనిమిది సంవత్సరాలల్లో అంటే ఇప్పుడు ఇప్పుడు జరిగింది కాకుండా ఎప్పుడన్నా ఆడుల విషయంలో నువ్వు అన్నావా ఎందుకు ఇట్లా చేస్తావు వాళ్ళెమ్మటి కానీ ఎవరన్నా అట్లా ఏమంటారు ఏదని అనడం కానీ వాళ్ళెమ్మటి పోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి అమ్మాయి ఎనిమిది ఏళ్ళల్లో? ఏం లేదు మేడం, అలాంటి అమ్మాయిలు ఎమ్మటి తిరిగాడు ఆయన, అమ్మాయిలు ఎమ్మటి తిరిగాడు. ఏమైనా కొంచెం పొద్దున్నదాకా పని కష్టం చేశాడు కాబట్టి నైట్ తాగొచ్చి ఉండేది, తిని పండుకునేది, ఇక బయటికి వెళ్ళిపోయేది. అమ్మాయిలు ఇమ్మాయిలు అయినాయి. మరి ఇప్పుడు తాగినప్పుడు అనేదా మరి మనకు పిల్ల ఉంది కదా, పిల్ల భవిష్యత్తు ఏందయ్యా, మరి ఇట్లా చేస్తే ఎట్లా అనేసి ఎప్పుడైనా చెప్పినప్పుడు ఏమంటాడు? అంటే తాగకనంటే ఇక నేను కష్టం బాగా చేస్తున్నా కదా బయట పనికి, ఇక నాకు ఒళ్ళు అలవాకుంటూ ఉండాలని తాగుతున్నా అనేటోడు. ఈ పాప అంటే బాగా ఇష్టం ఉండేదా, బాగా చూసుకునేటోడ పాపని? అవును, మస్తు చూసుకునేది. పాప అంటే ప్రాణం ఆయనకు. కానీ ఇలా అదే జనాలందరూ చూసి కూడా అరే ఇంత మరి తనకు 10 నెలల పాప ఉంది ఎందుకు ఇట్లా చేసిండు అనేది చాలామంది కోపడుతారు. ఇంతమంది కోపడుతుంటే నీకు ఏమనిపిస్తుంది మౌనిక? అంటే అది ఆయన చేయడం తప్పే మేడం, ఆమె లేక మాకు కూడా ఉన్నారు ఆడపిల్లలు, అట్లా చేయడం తప్పే. కానీ ఎందుకు జరిగిందో ఏమో అది నాకు తెలియదు కదా మేడం, నేను లేను కదా అక్కడ. తప్పే ఆడ, ఆమె ఆడపిల్లే, నాకు ఒక బిడ్డ ఉంది, నేను ఆడపిల్లనే. అట్లా ఎందుకు జరిగింది, ఎందుకు అట్లా చేసిండు? మరి ఎట్లా పోతారా హైదరాబాద్? మరి మీ ఇల్లు కూడా ఉంది కదా, కూలగొట్టిన మీ జాగ అయితే ఉంది కదా, మరి ఎప్పుడైనా పోయే ప్రయత్నం చేస్తారా? పోయే ప్రయత్నం అంటే వాళ్ళ పాప చచ్చిపోయింది కదా మేడం, మేము కనబడితే వాళ్ళ ఉండి అన్నారు కదా, మిమ్మల్ని పోతే చంపేస్తారు అని అన్నారు మేడం. భయపెట్టిచ్చే తీసుకొని పోయారు ఇక్కడి నుంచి. ఇప్పుడు పోతే ఎట్లా మేడం, మీరే అది కూడా అమ్మేసి నా బిడ్డకు మాకు న్యాయం చేయాలి మేడం. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.